యూట్యూబ్ చూస్తున్న వీక్షకులకు నమస్కారం. కొన్ని సందర్భాల్లో అనుకోకుండా భుజం వైపు ఇంజ్యూరీస్ అనేటివి జరిగినప్పుడు భుజం నొప్పి అనేది మొదలై అసలే తగ్గకుండా వేధిస్తూ ఉంటుంది. ఇలా గాయం జరిగిన తర్వాత కూడా ఈ యొక్క నొప్పి చాలా రోజుల వరకు ఉండి కొందరిలో వేధిస్తుంటుంది. సాధారణంగా ఇంజురీ జరిగిన తర్వాత ఒక వారం లేదా 1 మంత్ లోపల ఈ యొక్క భుజం నొప్పి అనేది తగ్గిపోవాలి. కానీ ఇంజురీ అనేది జరిగినప్పుడు షోల్డర్లో ఉన్న టెండాన్స్ కానీ నర్వ్స్ కానీ కంప్రెస్ కావడం వల్ల ఈ యొక్క సమస్య అనేది సంవత్సరం పాటు ఇంకా అంతకంటే ఎక్కువగానే ఉండి బాధిస్తుంటుంది. ఎన్ని పెయిన్ కిల్లర్స్ వాడినా కూడా ఈ యొక్క భుజం నొప్పి అనేది తగ్గడం అనేది జరగకుండా ఉంటుంది. పెయిన్ కిల్లర్స్ అంటే వేసినప్పుడు తాత్కాలికంగా తగ్గి మరల కొద్ది రోజులకు ఈ సమస్య అనేది తిరగబడుతుంటుంది. ఇలా ఇంజురీ వల్ల వచ్చే భుజం నొప్పికి హోమియో వైద్యంలో చాలా మంచి మందులు ఉన్నాయి. ముఖ్యంగా హార్నికా హైపరికమ్ అనే మందులు ఈ యొక్క భుజం నొప్పి నివారణలో చాలా తోడ్పడుతుంటాయి. అయితే ఈ మందులను ఎటువంటి లక్షణాల సందర్భంలో వేసుకోవాలో చూసినట్లయితే, ముఖ్యంగా ఇంజురీ జరిగిన తర్వాత దెబ్బలాంటివి లోపలనే తగులుతుంటాయి, బయటికి ఎటువంటి గాయం కూడా అవపడదు, లోపల వాపు వచ్చి తీవ్రమైన నొప్పి వస్తున్న సందర్భంలో ఆర్నిక అనే మందు చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే లోపల నాడులు ఒత్తిడి గురై తీవ్రమైన పెయిన్ వస్తుంటే హైపరికమ్ అనే మందు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా గాయం అనంతరం వచ్చే షోల్డర్ నొప్పికి ఈ ఆర్నిక హైపరికమ్ అనే మందులు చాలా బాగా పనిచేస్తుంటాయి. ఒకసారి ఈ నొప్పి వచ్చినప్పుడు లక్షణాలు గమనించినట్లయితే, ముఖ్యంగా చేతిని పైకి ఎత్తలేకపోవడం, చిన్న వస్తువులను కూడా పైకి లిఫ్ట్ చేయలేకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. రాత్రి వేళల్లో ఆ భుజం వైపు పడుకున్నప్పుడు తీవ్రమైన నొప్పి రావడం, చేయి కదిలించడం చాలా కష్టంగా మారడం, షర్ట్ వేసుకోవాలన్నా కూడా కనీసం మంచినీళ్ళ గ్లాస్తో నీళ్లు తాగాలన్నా కూడా ఇబ్బందిగా మారుతూ ఉంటుంది. అలాగే ఏ పని చేయాలన్నా కూడా ఈ భుజం నొప్పి వచ్చి తీవ్రంగా ఇబ్బంది పెడుతుంటుంది. ఇలాంటి సందర్భంలో ఈ యొక్క ఆర్నిక మరియు హైపరికమ్ అనే మందులు వాడుకున్నట్లయితే ఈ యొక్క భుజం నొప్పి సమస్య అనేది చాలా త్వరగా తగ్గుముఖం పడుతుంది. ఆర్నిక అనే మందును ముఖ్యంగా ఏదైనా శ్రమ తర్వాత వచ్చే నొప్పికి చాలా బాగా పనిచేస్తుంటుంది. అదే హైపరికమ్ అనేది ఏదైనా వెయిట్ లిఫ్ట్ చేస్తున్నప్పుడు భుజంలో ఏదో తెలియని బాధ అనేది కలుకున్నట్లుగా అనిపిస్తున్న సందర్భాల్లో హైపరికమ్ అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. ఇలా ఈ రెండు మందులు గాయం తర్వాత వచ్చే భుజం నొప్పికి చాలా బాగా ఉపయోగపడతాయి. ఎంచుకున్న మందులను 30 పొటెన్సీలో ఉదయం 1 డోసు, సాయంత్రం 1 డోసు చొప్పున అవస్థ ఎక్కువగా ఉన్నప్పుడు సుమారు 1 వారం నుంచి 2 వారాల పాటు వాడుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా సమస్య అనేది దీర్ఘకాలికంగా ఉండి చాలా రోజుల నుంచి బాధిస్తున్నప్పుడు ఈ మందులను 200 పొటెన్సీలో ఉదయం 1 డోసు, సాయంత్రం 1 డోసు చొప్పున సుమారు 5 నుండి 6 వారాలు వాడినట్లయితే ఈ భుజం నొప్పి సమస్య అనేది చాలా వరకు తగ్గుతుంది. అలాగే కొన్ని సందర్భంలో ఎటువంటి ఇంజురీ జరగకుండానే భుజం నొప్పి అనేది వస్తూ ఉంటుంది. ఇలాంటి వాటికి కూడా హోమియో వైద్యంలో చాలా మంచి మందులు ఉంటాయి. ముఖ్యంగా రస్టాక్స్, బ్రయోనియా, మ్యాక్పాస్, కోలోసింత్, శాంగ్వినేరియా ఇలాంటి మందులు చాలా హోమియో వైద్యంలో ఉంటాయి. ఆ మందులను అటువంటి సందర్భాల్లో వాడుకోవచ్చును. కానీ ఇంజురీ తర్వాత వచ్చే భుజం నొప్పికి ఇంతకుముందు చెప్పినట్లుగా హార్నిక హైపరికమ్ అనే మందులు చాలా బాగా ఉపయోగపడతాయి. ఇలా ఈ మందులను వాడుకొని ఈ భుజం నొప్పి తీవ్రత నుండి కొంతవరకు బయటపడవచ్చును. మరి ఒక ఆరోగ్య సమస్య గురించి వచ్చే ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.